IVS, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ లో, ఏషియన్ మార్కెట్స్ లో ప్రస్తుతం ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మన మార్కెట్స్ కూడా ఒక నెగిటివ్ టు ఫ్లాట్ ఓపెనింగ్ తో సిద్ధమవుతున్నాయి. ఓవరాల్ గా లాస్ట్ వీక్ అంతా మనం చూసాం, లాస్ట్ డేలో చాలా పాజిటివ్నెస్ మనకు కనిపించింది. అయితే ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్సా, లేకుంటే రియల్ గా మళ్ళీ మార్కెట్స్ లో ఒక స్ట్రెంగ్త్ ఏమైనా వస్తుందని వేచి చూడాల్సిన అంశంగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే కీలకమైన 10,700 పాయింట్ల మార్క్ ని క్రాస్ చేసి దానిపైన స్థిరంగా క్లోజ్ అయింది. ఈ మధ్య లోస్ నుంచి చూస్తే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 15%, నిఫ్టీ దాదాపు 10% దాకా పెరిగింది. బట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, జస్ట్ 0.15% మాత్రమే గెయిన్స్ మనం చూసాం. ఈ టైంలో నిఫ్టీ దాదాపు 1.18%, సెన్సెక్స్ దాదాపు 1.10% మీద గెయిన్స్ అయితే కనిపించాయి. సో అంటిల్ అన్లెస్ మేబీ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కొద్దిగా పాజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అంటిల్ అన్లెస్ మనకి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ సపోర్ట్ చేయనంత వరకు ఫర్దర్ అప్ సైడ్ కొద్దిగా వీక్ అయ్యే అవకాశాలు మనకున్నాయి. బట్ ఒక మేజర్ లోస్ దగ్గర ఆర్ ఒక మేజర్ ఇది కూడా మేజర్ డౌన్ ట్రెండ్ కి ఒక బ్రేక్ పడింది అని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మేబీ 10,650 ఆ 10,600 లెవెల్స్ మళ్ళీ రావడం ఇప్పటికిప్పుడు డౌట్ అయినేమో, ఎందుకంటే మనం 10,600 లెవెల్స్ చేరినప్పుడు 10,400 గురించి ఇంకా దానికంటే డౌన్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి ఒక చిన్న పాజ్ పడినట్టు కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి 10,800 మార్క్ పైన మళ్ళీ స్థిరంగా క్లోజ్ అయితే మనం తర్వాత మళ్ళీ పై లెవెల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అంటిల్ అన్లెస్ 10,650 ఆర్ 10,800 బ్యాండ్ విడ్త్ లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశం అని చెప్పి ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. ఈ పాయింట్ లో ఆటో నంబర్స్ బాగా వచ్చాయి, మారుతి దాదాపు 36% మేర గెయిన్స్ పోస్ట్ చేసింది నంబర్స్ లో, అండ్ టాటా మోటార్స్ దాదాపు 54%, మహీంద్రా అండ్ మహీంద్రా 26%, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 18% దాకా జంప్ ఆటో నంబర్స్ లో కనిపించింది జూన్ సేల్స్ లో మనకి. సో ఈ స్టాక్స్ లో లైక్ మారుతి అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, పాజిటివ్ యాక్షన్. అండ్ ఇవాళ రెండు ఐపీఓస్ లిస్ట్ కాబోతున్నాయి, రైట్స్ ఇవాళ లిస్ట్ కాబోతుంది. చాలా స్ట్రాంగ్ ఇది మనం చూసాం పార్టిసిపేషన్, క్యూఏబి పోర్షన్ దాదాపు 7 times దాకా పెరిగితే రిటైల్ పోర్షన్ మంచి కనిపించింది. అండ్ హెచ్ఎన్ఎస్ ఎక్కువగా ఈ రైట్స్ ఐపీఓలో పార్టిసిపేట్ చేశారు. మినీ రత్న ఇది గవర్నమెంట్ చెందిన కంపెనీ, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ బిజినెస్ లో ఉన్నది. దాదాపు 185 రూపాయలు ఇష్యూ ప్రైస్ వస్తే మనకి గ్రే మార్కెట్ లో 30-35 రూపీస్ దాకా ప్రీమియం ఈ స్టాక్ ఉంది. సో 215-220 దగ్గర లిస్ట్ అయ్యే అవకాశం లేక వాళ్ళ మార్కెట్స్ ఇవాళ ఇంకా బాగుంటే మేబీ ఇంకొద్దిగా పాజిటివ్ ప్రీమియం కూడా రావచ్చేమో. మరొక ఐపీఓ ఫైన్ ఆర్గానిక్స్ కూడా ఇవాళ లిస్ట్ కాబోతుంది, 9 times ఓవరాల్ గా సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ, 780-783 ప్రైస్ బ్యాండ్ లో ఉన్న ఇష్యూ. దీనికి కూడా ఆల్మోస్ట్ 35-40 రూపీస్ దాకా గ్రే మార్కెట్ లో ప్రీమియం కనిపిస్తుంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్స్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు సార్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజున మంచి జంప్ మనకు మార్కెట్స్ లో కనిపించింది. అయితే ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లాంటిది అనుకోవాలా? ఏ లెవెల్ దగ్గర మనకి నిఫ్టీ ఇవాళ కనుక క్లోజ్ అవుతే మనకు ఒక ఫర్దర్ ఒక ఫర్మ్ అప్ ట్రెండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో రావచ్చు అని చెప్పి మనం నమ్మొచ్చు? ఐ థింక్ మనకి ఫ్రైడే బౌన్స్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్ వాస్ ప్యూర్లీ ఎక్స్పైరీ రోజు. అంటే థర్స్డే రోజు ఏదైతే సెల్ ఆఫ్ వచ్చిందో టోటల్ దాని కౌంటర్ బయింగ్ అనే మనం చెప్పుకోవచ్చండి. బట్ అగైన్ ఫ్రైడే రోజు ఏదైతే వచ్చిందో ఓన్లీ 1 or 2 సెక్టర్స్ ఏ పర్ఫామ్ చేయటం మనం చూస్తున్నాం. ప్రాబ్లీ ఐటీ గానీ ఎఫ్ఎంసీజీ గానీ ఐ థింక్ మెటల్స్ కొద్ది పర్ఫామ్ చేసినాయి. సో ఇలా ఓన్లీ సెక్టోరియల్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. ప్రాబ్లీ ఐ థింక్ రేంజ్ అయితే డెఫినెట్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ సిరీస్ మొత్తం ఆల్మోస్ట్ మనకి 10,900 నుంచి 10,700 మధ్యలో వేవ్ అవుట్ ఆన్ చేసాం. సో ఎప్పుడైతే ఇది 10,500 నియర్ బై వచ్చిందో, అంటే 559 మొన్న థర్స్డేస్ లో అవుట్ ఆన్ చేసాం. సో ఎప్పుడైతే ఆ లెవెల్ వచ్చిందో డెఫినెట్లీ రేంజ్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. అండ్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ కింద కూడా ఆల్రెడీ 2 days క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. సో డెఫినెట్లీ రేంజ్ అనేది ఇప్పుడు 10,550 నుంచి 10,830 అని మనం చెప్పుకోవచ్చు. సో అగైన్ మనకి బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక స్వింగ్ హై ఏదైతే ఉందో 10,837 అబోవ్ క్లోజ్ అవుతేనే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రెటీ మచ్ 10,550 నుంచి 10,800 మధ్యలో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో కూడా బయాన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు, విత్ 10,520 ఆ స్టాప్ లాస్ దాని బిలో. అండ్ సెల్ ఆన్ ర్యాలీస్ మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి 10,714 క్లోజ్ అవుట్ అని చేసాం, మేబీ 70-80 points పెరిగితే కనుక అక్కడ సెల్లింగ్ చేసి 10,840 అబోవ్ ఐ థింక్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనకి 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది, సిమిలర్ ప్యాటర్న్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ వొలటాలిటీ ఎక్కువ లేదు కంపేర్ టు నిఫ్టీ చూస్తే కనుక. సో బ్యాంక్ నిఫ్టీ మనకి బ్రేక్ డౌన్ రావాలి అంటే కనుక 26,069 కింద క్లోజ్ అవ్వాలి,
అండ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ రావాలి అంటే కనుక 26,800 అంటే క్లోజ్ టు అబౌట్ 500 పాయింట్స్ అప్ సైడ్ అండ్ 300 పాయింట్స్ డౌన్ సైడ్ కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక మోస్ట్లీ బీటెన్ డౌన్ స్టాక్స్ లో డెఫినెట్లీ దేర్ మైట్ బి సమ్ పుల్ బ్యాక్స్. సో ఈ పుల్ బ్యాక్స్ ర్యాలీలో డెఫినెట్లీ ట్రాప్ అయితే అవ్వకూడదు నా ఉద్దేశంలో. ఫర్ ఇన్స్టాన్స్ స్టాక్స్ లైక్ జెట్ ఎయిర్వేస్ లేదంటే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇవన్నీ కూడా చాలా బీటెన్ డౌన్ స్టాక్స్. సో షార్ప్ పుల్ బ్యాక్స్ కూడా రూల్డ్ అవుట్ చేయలేము. సో ఆ పుల్ బ్యాక్స్ ని మనం ఫ్రెష్ ర్యాలీ అన్నట్టు వీ షుడెంట్ డెఫినెట్లీ ఎంటర్ లాంగ్ పొజిషన్స్. మేబీ అక్కడ ఏమైనా పొజిషన్స్ ఉంటే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ లో వీ షుడ్ చూస్ ఉండాలి మనం డెఫినెట్లీ. సో ఆ కోలో బజాజ్ ఫిన్సర్వ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా హయర్ హైస్ ఫామ్ అవుతుంది చూస్తున్నాం. స్టాక్స్ లైక్ బ్రిటానియా కానీ నెస్లే కానీ హిందుస్థాన్ లివర్. సో ఇలాంటి స్టాక్ లో డెఫినెట్లీ 3-5% కరెక్షన్స్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే ఐ థింక్ నెక్స్ట్ 2-3 మంత్స్ దే మైట్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్స్ అన్న ఉద్దేశం. ఓకే, మీరు అలాంటి ఫండమెంటల్ ఓవర్ వ్యూ తో ఉన్నారు. ఇవాళ 2 ఐపీఓస్ లిస్ట్ కాబోతున్నాయి అండ్ ఒక టైట్ రేంజ్ లో మనం స్టక్ అయిపోయాం. జులై సిరీస్ ఏ నెంబర్స్ దగ్గర చూడొచ్చు అండ్ లాస్ట్ కాన్ఫరెన్స్ కాల్స్ లో కూడా మీరు కొన్ని కంపెనీస్ ఇంటరాక్ట్ అయి ఉన్నారు, ఆ కంపెనీస్ మీద వ్యూస్ ఎలా ఉన్నాయి? సో ఒకటి ఏంటంటే కొద్దిగా మార్కెట్స్ అయితే ఐ థింక్ వీఆర్ ఇన్ మోర్ వొలటైల్ వే అని చెప్పుకోవచ్చు అండి. ఐ వుడెంట్ సే నెగిటివ్ అని చెప్పాను, కాకపోతే ఏంటంటే నెగిటివ్ బయాస్ అయితే డెఫినెట్ గా కనబడుతుందండి. కొద్దిగా చాపీగానే ఉంటాయి, మనకి ఆటో నెంబర్స్ అయితే పాజిటివ్ గానే వచ్చాయండి. సో విచ్ మీన్స్ దట్ మనకి ఏంటంటే మార్కెట్స్ విల్ సెగ్రిగేట్ ఈపీఎస్ గ్రోత్ ఉన్నవి, ఈపీఎస్ గ్రోత్ లేని కంపెనీస్ మాత్రం డెఫినెట్ గా సెగ్రిగేట్ చేస్తుంది. నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో మాత్రం డెఫినెట్ గా మనకి అది కనబడుతుంది. ఒకటి ఏంటంటే మనకి మాక్రో పరంగా అయితే ఆయిల్ ప్రెషర్ ఉండనే ఉంది, రూపీ ప్రెషర్ ఉండే ఉంది, ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. అండ్ దానికి యాడ్ ఆన్ అన్నట్టు మనకి ట్రేడ్ వార్స్ కూడా ఉన్నాయి. సో యూ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఆటో స్పేస్, మనకి మదర్ సన్ సుమి కానీ టాటా కానీ టాటా మోటార్స్ కానీ కొద్దిగా కరెక్ట్ అయింది బికాస్ ఆఫ్ ద యూనో ఇంపోర్ట్ డ్యూటీస్ దట్ దే ఆర్ ప్లానింగ్ టు యూనో లీవ్ అవి. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా అయితే నెగిటివ్ గానే కనబడుతుంది. ఐ థింక్ ఇట్ విల్ బి సమ్ టైమ్, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 క్వార్టర్స్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. సో కొద్దిగా మనం లాస్ట్ వీక్ లో కొద్దిగా వెళ్ళినప్పుడు కూడా కొన్ని కంపెనీస్ కలవడం జరిగిందండి. వాళ్ళు కూడా ఎలా అంటే కొద్దిగా డిఫెన్సివ్ గానే ఉన్నారండి. మనకి స్టేట్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళ అవుట్లుక్ కూడా కొద్దిగా డిఫెన్సివ్ గానే ఉంది. స్పెషల్లీ మనం పీటీసీ ఫైనాన్షియల్స్ ఒకటి రికమెండ్ చేస్తున్నామండి. ఐ మీన్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ కొద్దిగా వాళ్ళు ఏంటంటే నెగిటివ్ మోడ్ లోనే ఉన్నారు. ఐ థింక్ మీరు లాస్ట్ లోనే ఉందండి మన రికమెండ్ చేసినప్పటి నుంచి కూడా, బట్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ బికాస్ వాళ్ళ ఎన్పీఎస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ దేర్ ఎక్స్పోజర్ టు పవర్ సెక్టర్ కొద్దిగా స్ట్రెస్డ్ సెక్టర్స్ కూడా పెరుగుతుంది. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అని డెఫినెట్ గా చెప్తాను. కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్ అంటే ఐ మీన్ ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి, మనకి తెలియడానికి అయితే ఐ థింక్ ఇట్ విల్ బి సమ్ టైమ్. కొద్దిగా ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 2 క్వార్టర్స్ బిఫోర్ టేకింగ్ ఎ కాల్. సో టిల్ దెన్ మార్కెట్ షాపింగ్ గానే ఉంటాయి అండ్ దెన్ ఈ రెస్ట్ ఆఫ్ ద 2019 సెకండ్ హాఫ్ కూడా ఐ థింక్ ఇట్ విల్ బి సమ్ కైండ్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రెజర్ అనేది నా ఉద్దేశం. ఓకే, అండ్ అమర్రాజా బ్యాటరీస్ ఒకటి కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తున్నట్టుంది, బాగా పీకింగ్ చీస్టా కూడా పడుతుంది. సో ఎనీ వ్యూ ఆన్ దిస్ అమర్రాజా అండ్ జెటైర్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. బేసికలీ అమర్రాజా ప్యాటర్న్ చూస్తే కనుక సంబడి ప్రాబ్లీ 2-3 ఇయర్ వ్యూ ఉంటేనే అటెంప్ట్ చేయాలండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే కూడా ఐ థింక్ మంత్లీ చార్ట్స్ లో ఇట్స్ సైడ్ వేస్ ఆర్ మేబీ లోవర్ లోస్ ఫార్మేషన్ చూస్తున్నాం. సో మనకి 2015 ఆగస్ట్ లో ఇది 1128 హై ఫామ్ అయిన స్టాక్ అండ్ డిసెంబర్ 2017 అంటే 1.5 ఇయర్ లో ఆల్మోస్ట్ 664 అంటే క్లోజ్ టు అబౌట్ హాఫ్ అయిన స్టాక్. సో ఈ స్టేజ్ లో 3 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళు దే క్యాన్ అటెంప్ట్ అండి, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ ఈ స్టేజ్ లో. సో ప్రైస్ కూడా లాస్ట్ 2 మంత్స్ లో అరౌండ్ 900 రూపీస్ నుంచి 720 అంటే 200 రూపీస్ క్లోజ్ టు కరెక్ట్ అవుట్ అని చూసాం, 180 రూపీస్. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా 664 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 726 నుంచి 675 మధ్యలో అంటే 50 రూపీస్ గ్యాప్ లో 2 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ స్టాక్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ స్టాక్ లో అంత ప్రభావం చూపించలేదు, ఎందుకంటే ఈ స్టాక్ అవుట్ పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి లాస్ట్ 2 ఇయర్స్ లో. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-2.5 ఇయర్స్ లో ఇది కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసినా కూడా వేరే స్టాక్స్ ఏవైతే బీటెన్ డౌన్ ఉన్నాయో ఆ స్టాక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్ లో. ఫస్ట్ కాలర్ తిరుపతి నుంచి శ్రీధర్. హలో సార్. అడగండి శ్రీధర్. సార్ మా జేకార్ ఒక 2000 షేర్లో 165 లో కొన్నాం సార్. ఓకే, ఇప్పుడు దాన్ని అట్లే ఉంచమంటారా లేక ఫండమెంటల్స్ ఏమన్నా ఒక అరవింద్ సార్ ఏమన్నా చెప్పండి. సో 160 లో అన్నారండి, 145 లో ఉంది. మీరు కొద్దిగా ప్రైసింగ్ మాత్రం ఎక్స్పెన్సివ్ అనే చెప్తానండి డెఫినెట్ గా, ఎందుకంటే మనకి బుక్ వేల్యూ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2.5 మల్టిపుల్ ట్రేడ్ అవుతుంది. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్టాక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. చిన్న కంపెనీ అంటే ఒక 2000 మార్కెట్ క్యాప్ 2000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఇచ్చారండి వీళ్ళు, కాకపోతే ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి ఐ థింక్ మనకు కొద్దిగా ప్రెషర్ కనబడుతుంది ప్రైస్ లో. అదర్వైజ్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ దే లైక్ ట్రిపుల్ ద ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు మనకి ప్యాట్ లెవెల్లో.
కాకపోతే ఏంటంటే మనకి ప్రెషర్ ఉండేది కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా డెడ్ బాడీ కూడా ఉందండి, ఆల్మోస్ట్ ఒక 900 crores దాకా డెట్ కనబడుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేయమని చెప్తానండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక 22% లాస్ అయినట్టు లాస్ లో కనబడుతున్నట్టుంది. బట్ ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తాను, యావరేజ్ మాత్రం డెఫినెట్ చేయదు. ఐ థింక్ మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా పాజిటివ్ అయినప్పుడు ఐ థింక్ యూ విల్ గెట్ యువర్ ప్రైస్ అండ్ కొద్దిగా డీసెంట్ ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. భాస్కర్ అడుగుతున్నారు నెల్లూరు నుంచి, ఎల్ఎన్టీ ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్, జిందాల్ సా, ఈ 3 stocks ని షార్ట్ రన్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, అటెంప్ట్ చేసుకోవచ్చు ఎల్ఎన్టీ ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్ అండ్ జిందాల్ సా? ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ కింద యూ క్యాన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ స్వింగ్ లో కూడా ఇట్స్ అరౌండ్ 144, సో ప్రాబ్లీ దట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్ అండి. 151 rupees కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక 183 నుంచి లాస్ట్ ఆల్మోస్ట్ 3 weeks లోనే ఇట్ కేమ్ టు 150, సో 30 rupees పడినాక కొంచెం ట్రేడింగ్ పరంగా అట్రాక్టివ్ గానే ఉందండి. బట్ ఐ థింక్ 144 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఈస్ అబౌట్ 7 rupees ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అదేవిధంగా ఇది 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా మనం పరిగణిస్తాం అండ్ 200-day మూవింగ్ యావరేజ్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ యునో మీడియం టర్మ్ రెసిస్టెన్స్ కూడా. సో 160 నుంచి 165 మధ్యలో మీరు ప్రాఫిట్స్ అనేది కూడా డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి. సో అప్ సైడ్ అరౌండ్ 12 rupees, డౌన్ సైడ్ 7 rupees కాబట్టి యూ క్యాన్ అటెంప్ట్. అండ్ లారస్ ల్యాబ్ ప్రాబ్లీ ఐ థింక్ షార్ట్ టర్మ్ కోసం ఇట్స్ నాట్ ఎ ట్రేడ్ టు ఓన్ అండి, ఎందుకంటే దీనిలో వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ అవుతాయి, పర్ డే 1-1.5 lakh అయ్యే స్టాక్ లో యూ షుడెంట్ అటెంప్ట్ యాజ్ ఎ షార్ట్ టర్మ్. బట్ స్టిల్ మీరు షార్ట్ టర్మ్ కోసమే ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ తక్కువ క్వాంటిటీ చేయమని చెప్తాను, బట్ 2 price points యూ షుడ్ అటెంప్ట్, 461 నుంచి 450 మధ్యలో మీరు 2-3 price points చూస్ చేసుకోండి 11 rupees లో అండ్ 437 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకుని. మొన్నటి స్వింగ్ హై ఇస్ 509, సో డెఫినెట్లీ అక్కడ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్. హైదరాబాద్ నుంచి మహేష్ మరో కాలర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి మహేష్ గారు, చెప్పండి. సార్ నా ఎగ్జాస్ట్ 5 lakhs ఉన్నాయి. ఓకే, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కి కొన్ని షేర్లు ఎంచుకున్నాను, ఒకసారి మీరు కొన్ని సజెస్ట్ చేస్తారా సార్? చెప్పండి. సిఎట్ అవంతి, గోరసిల్, అశోక్ లైలాండ్, వారక్ ఇంజనీరింగ్ సార్. వారతి వారక్ ఇంజనీరింగ్ వాల్చంద్. హలో సార్ చెప్పండి. వారక్ ఇంజనీరింగ్. వారక్ ఇంజనీరింగ్ అంటే లిస్ట్ కావద్దు అయిపోయా? వారక్ ఇంజనీరింగ్, అశోక్ లైలాండ్, ఓకే, ఓకేనండి, ఫైన్. అవంతి సార్. ఓకే, మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఇన్వెస్ట్ చేసిన తర్వాత 5 weeks హోల్డ్ పెడతాం సార్. మీకు అంటే మీకు సజెషన్ ఇస్తారా? ఓకే ఫైన్. సిఎట్, అవంతి, బోరోసిల్, మారుతి, వెరక్. ఓకే, అవంతి అయితే ఇప్పుడు డెఫినెట్ గా కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి, కొద్దిగా మనకి పాజిటివ్ అవుట్లుక్ అయితే కనబడలేదు ఫర్ నెక్స్ట్ 1-1.5 years, ఎందుకంటే మళ్ళీ మేనేజ్మెంట్ కలవడం జరిగిందండి, కొద్దిగా కమెంటరీ కూడా డిఫెన్సివ్ గా కనబడింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అవంతి ఫర్ నౌ, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ గా కనబడుతుంది. సో అశోక్ లీలాండ్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, ఒక 2 price points లో డెఫినెట్లీ. అండ్ వారెక్ గురించి అయితే కొద్దిగా లిస్ట్ అవ్వనివ్వండి, లెట్ ద ప్రైస్ సెటిల్ డౌన్, ఇంకా మనకి అది లిస్ట్ అవ్వలేదు కాబట్టి కొద్దిగా ప్రైస్ సెటిల్ డౌన్ అయిన తర్వాత యూ షుడ్ ట్రై అండి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా మనం చూడాలి ఏ లెవెల్లో ఉందని, ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ మనకి ఐడియా వస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. సిఎట్ బదులు అపోలో టైర్స్ చూడమని చెప్తాను, అక్కడ మీకు ఐ థింక్ యూ విల్ గెయిన్ మోర్ అనేది నా ఉద్దేశం అండి. సో సిఎట్ బదులు అపోలో, అవంతి యూ షుడ్ అవాయిడ్, వారక్ ఇంజనీరింగ్ యూ షుడ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ అట్లీస్ట్, అండ్ మారుతి, అశోక్ లేలాండ్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై. బట్ ఐ వుడ్ సజెస్ట్ యాడ్ ఈదర్ నెస్లే ఆర్ బ్రిటానియా టు దట్ స్టాక్ ఇన్ ఎస్ఐపి మోడ్ అండి. అండ్ అదే విధంగా మీరు డిమార్ట్ ని కూడా, మీన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఎస్ఐపి మోడ్ లో యాడ్ చేసుకోమని చెప్తాను, ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ ఇన్ నెక్స్ట్ 2-3 years. అది మీకు సజెస్ట్ చేసిన పోర్ట్ఫోలియో. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక కాల్ ఉన్నారు మదనపల్లి నుంచి శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. సార్ తర్వాత మేము అలంబిక్ లిమిటెడ్ కేశవరావు ఇండస్ట్రీస్ సెయింట్ గోపిను ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశాం సార్. ఓకే, ఇంకా ఒక 5 lakhs పెట్టాలంటే ఈ 3 companies మా ఎస్టిమేట్ కరెక్టా రాంగ్ లేదు ఎట్లా అనేది? బెస్ట్ స్టాక్ సెలక్షన్ ఉంది అలంబిక్, కేశవరామ్ అండ్ సెయింట్ గోబెయిన్. ప్రాబ్లమ్ ఐ థింక్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఉన్నారండి మీరు. స్టాక్స్ ఆర్ ఓకే బేసికలీ, ప్రైమా ఫేసీ స్టాక్స్ కూడా అన్ని మంచివే. ఎలంబిక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ హై నుంచి 71 నుంచి ఆల్మోస్ట్ 40 rupees పడినా కూడా ఐ థింక్ నియర్ టు సపోర్ట్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే కనుక మీరు కొన్న 3 stocks, ఇన్ఫాక్ట్ కేశవరామ్ కూడా ఇట్స్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ, బట్ సిమెంట్ యాజ్ ఎ స్పేస్ ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఆల్ ఫ్రంట్ లైన్ సిమెంట్స్ తో పాటు ఇది కూడా భర్తం చేసాం.
అండ్ సెంట్ గోబెన్ ఇస్ ఎ లీడర్ ఇన్ ఇట్స్ ప్రొడక్ట్ యాక్చువల్లీ. సో మూడు కూడా మంచి స్టాక్స్ ఏ, బట్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో మీరు చూస్ చేసుకున్న మూడు కూడా ఐ థింక్ ప్రెటీ మచ్ స్మాల్ టు మిడ్ క్యాప్ రేంజ్ అని చెప్పొచ్చు. సో ఈ స్టేజ్ లో వీటిల్లో ఫర్దర్ ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఏవైతే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లీ యూ క్యాన్ గెయిన్ క్విక్కర్ అని నా ఉద్దేశం. సో సిమెంట్ స్పేస్ కనుక చూస్తే నెక్స్ట్ 1 to 2 years టైం పడుతుంది ఫర్ ఇట్ టు గెయిన్. అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ ప్రాబ్లీ కన్స్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ లో ఐ థింక్ వీ కెన్ మేక్ క్విక్ మనీ నా ఉద్దేశంలో. సో ఆ కోలో ఫ్రంట్ లైన్ లోనే ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మీ దగ్గర ఫ్రెష్ మనీ ఉంటే కనుక యూ కెన్ కమిట్ టు ఎఫ్ఎంసీజీ స్పేస్ లో డాబర్ గానీ హిందుస్థాన్ లీవర్ ఇలాంటి స్టాక్స్ లో. అండ్ ఫినాన్షియల్ ఇండివిజువల్ ఫైనాన్షియల్స్ వస్తే కనుక మేబీ మన్నాపురం ఇస్ వన్ గుడ్ ఐడియా మిడ్ క్యాప్ లో మీరు ఉండాలి అంటే. లేదు ఇఫ్ యూ బీన్ లార్జ్ క్యాప్ బజాజ్ ట్విన్స్ కానీ ఎస్డిఎఫ్సీ ట్విన్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రమేష్ ఆర్ కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మాకు 194 లో డిఎల్ఎఫ్ ఈ నెల ఎఫ్ఎన్ లో ఉందండి. 379 లోనేమో ఐసీఐసీ ప్రొడెన్షియల్ ఉంది సార్. ఓకే, ఇది ఎంతవరకు ఉంచుకోవచ్చు, ఎడ్జిస్ట్ ఎక్కడ రావాలి కొంచెం చెప్తారా? డిఎల్ఎఫ్ ఫ్యూచర్స్ 194. డిఎల్ఎఫ్ యాక్చువల్లీ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యి మొన్ననే రేంజ్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవటం చూసుకోండి. సో ఎప్పుడైతే 195 బ్రీచ్ అయిందో ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ సపోర్ట్ దీనికి 180 దగ్గర ఉంటుంది. సో మీరు 194 లో కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 189 ఉంది. నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేసు అది బ్రీచ్ అయింది అంటే కనుక 200-day మనం అనుకోవచ్చు. సో 197 ఇస్ క్రిటికల్ రెసిస్టెన్స్ అండి, అది క్రాస్ అవుతే కనుక అరౌండ్ 202-204 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. మిడ్ పాయింట్ చూస్ చేసుకుని అరౌండ్ 200-201 దగ్గర ఎగ్జిట్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రిక్ట్లీ 183 కింద క్లోజింగ్ బేసిస్ లో మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ట్రేడింగ్ పొజిషన్స్ మనం తీసుకున్నప్పుడు వితౌట్ స్టాప్ లాస్ చేస్తే ఇట్ వుడ్ బి వెరీ డేంజరస్. సో 183 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 201 ఆ రేంజ్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ కూడా ప్రాబ్లీ స్వింగ్ లో ఇస్ ద స్టాప్ లాస్ అని నా ఉద్దేశం. 372 మొన్నటి స్వింగ్ లో అండ్ ఆల్రెడీ మనకి ఎక్స్టెండింగ్ బాటమ్ కూడా రావడం చేసాం థర్స్డే రోజు, విచ్ ఇస్ 367. సో నా ఉద్దేశంలో 367 కింద క్లోజింగ్ బేసిస్ మీరు ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 377 ఉంది అండ్ 393 నుంచి 398 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఎగ్జిట్ అయితే దట్స్ ఎ గుడ్ ఐడియా. హైదరాబాద్ నుంచి రమేష్ మెయిల్ పంపించారు. డోనియర్ ఇండస్ట్రీస్ 2000 షేర్స్ 40 రూపీస్ లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? డోనియర్ ఇండస్ట్రీస్ అట్ 40. అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అండి, నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. మీరు 40 రూపీస్, 38 లోనే 38.5 లో కనబడుతుంది అండి. ఇప్పుడు మనకి 200 crores మార్కెట్ క్యాప్, చాలా చిన్న కంపెనీ. ఐ థింక్ మీరు ఒకవేళ ఆల్రెడీ పొజిషన్ ఉంటే మేబీ యూ కెన్ రన్ ఇట్, డెడ్ బాడీ అని కూడా కనబడుతుంది. ఐ థింక్ ఇప్పుడు టెక్స్టైల్ స్పేస్ లో అండ్ అట్లీస్ట్ మిడ్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ అని చెప్తాను, 200 crores మార్కెట్ క్యాప్ అంటే ఇట్స్ మైక్రో క్యాప్ కంపెనీ అండి. నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అదే ప్రైస్ లో ఉందండి. ఐ థింక్ ఏదైనా చిన్న ర్యాలీ మీ ప్రైస్ కి దగ్గర వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. మీరు ఒకవేళ టెక్స్టైల్ స్పేస్ లో ఉండాలనుకుంటే యూ షుడ్ గో విత్ అరవింద్ అండి. నాకైతే అది ఇప్పుడు ఐ మీన్ మీరు నెక్స్ట్ 3-4 years చూసినా కూడా అరవింద్ ఇస్ సేఫ్ బెట్ దాన్ ఎనీ అదర్ టెక్స్టైల్ బేర్ అండి ఫర్ నౌ. సో నా ఉద్దేశం ఏంటంటే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. వీళ్ళు గ్రోత్ కూడా ఏం చూపించట్లేదు, బ్యాలెన్స్ షీట్ మీద కూడా చాలా స్ట్రెస్ కనబడుతుంది. ఆల్మోస్ట్ ఒక 260 crores డెట్ కనబడుతుంది అండి. వీళ్ళ టాప్ లైన్ వచ్చేసి ఒక 500 crores అండ్ ప్రాఫిట్ లెవెల్ కి వచ్చేసరికి ఒక 13 crores మాత్రం కనబడుతుంది. సో నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. కొద్దిగా ప్రైస్ లో దగ్గరకు వచ్చినప్పుడు చిన్న మేజర్ మైనర్ లాస్ అయినా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. ఒకవేళ టెక్స్టైల్ లో ఉండాలనుకుంటే యూ షుడ్ గో విత్ అరవింద్ అండి. నరేష్ నారాయణ అడుగుతున్నారు, జ్యోతి ల్యాబ్స్ 410 rupees ఆల్రెడీ బై చేశారు, స్ప్లిట్ అయ్యే షేర్స్ ఎప్పుడు అకౌంట్ లో క్రియేట్ అవుతాయి, మీకు రికార్డ్ డేట్ ఇస్తారండి, ఆ రికార్డ్ డేట్ టైంకి మీ అకౌంట్ లో క్రియేట్ అవుతాయి, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అన్న డేట్? ఐ థింక్ 2-3 weeks లో ఇట్ షుడ్ కమ్ అండి. బేసికలీ ఆల్రెడీ ఇట్స్ ఎక్స్ బోనస్ ఆర్ ఎక్స్ స్ప్లిట్ అయిపోయింది స్టాక్. సో 234 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ 2 weeks టు మాక్సిమం 5 weeks అండి, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఐ థింక్ దే విల్ క్రియేట్ ద షేర్స్. మార్కాపురం నుంచి శ్రీకాంత్ ఆర్ కాలర్. సింగల్ కేబుల్ వచ్చేసి ఈ రేట్ లో నుంచి ఆవరేజ్ చేసుకోవచ్చా? అదే విధంగా వచ్చేసి ఇల్టీ ఫుడ్, ఈ రెండింటిని అనిల్ సార్ గానే అడుగుతున్నాం సార్. అదే విధంగా దిలీప్ బిల్కాన్ సార్, నేను 1100 ఉన్నాము, చాలా తగ్గిపోయింది సార్, ఈ రేట్ లో అమ్మేసుకుని బయట కావచ్చు. ఫినలెక్స్ కేబుల్స్, ఎల్టీ ఫుడ్స్ అండ్ దిలీప్ బిల్డ్కాన్. దిలీప్ బిల్డ్కాన్ బాగా పీక్ నుంచి పడుతుంది, మీకు పీక్ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు, ఇంకా 500 rupees 550 rupees దాకా కూడా రావచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా రిస్పైట్ రావట్లేదు దిలీప్ బిల్డ్కాన్ లో. సో లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా?
దిలీప్ బిల్కాన్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. కొద్దిగా నాకు కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది, మనం చేసిన తర్వాత ప్రైస్ కూడా అచీవ్ అయింది, బట్ దెన్ కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కొద్దిగా కనబడుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, కొద్దిగా లాస్ కనబడుతుంది మనకి. మీరు ఎగ్జిట్ అవడమే ఉత్తమం అని చెప్తాను. ఐ థింక్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు ఒక ఇదే స్పేస్ లో ఉన్నారంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ బాగా కనబడుతుంది అండి. అండ్ అదేవిధంగా ఈ ఐఆర్బి ఇన్ఫ్రా కూడా బాగానే కనబడుతుంది. ఈ రెండులో మేబీ మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఫినోలెక్స్ కేబుల్స్ ఐ థింక్ యూ షుడ్ కన్వీ ద పొజిషన్ అండి. 581 లో ట్రేడ్ అవుతుంది, బాగానే స్ట్రాంగ్ గా కనబడుతుంది. కొత్తగా ప్రొడక్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు, డెట్ ఫ్రీ కంపెనీ, దెర్ ఇస్ నో. కొద్దిగా గ్రోత్ పరంగా కొద్దిగా మార్కెట్ షేర్ లూజ్ అయ్యారండి, హ్యావెల్స్ కానివ్వండి అటు క్రాంప్టన్స్ కానివ్వండి, బట్ దెన్ ఇట్స్ ఓకే. ఈ కైండ్ ఆఫ్ యూనో మార్కెట్ డైనామిక్స్ కొద్దిగా అలా ఉంటాయి. సో ఫినోలెక్స్ యూ షుడ్ కంటిన్యూ అండి. హెల్తీ ఫుడ్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ మేజర్ లాసెస్ కంటిన్యూ ద పొజిషన్ అండి. మీరు ఒకవేళ ప్రైసింగ్ హై అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ 110 వరకు వెళ్ళిన ప్రైస్ స్టాక్ అండి, మనం ఆల్మోస్ట్ 50s నుంచి రికమెండ్ చేస్తూ వచ్చాం, 110 కి వెళ్ళింది. మీరు ఒకవేళ హై ప్రైస్ లో తీసుకుంటే మాత్రం యూ షుడ్ వరీ అ బిట్, బట్ దెన్ ఇప్పుడున్న ప్రైస్ లో ఒకవేళ రీసెంట్ గా ఎంటర్ అయితే మాత్రం కంటిన్యూ ద పొజిషన్. యావరేజ్ మాత్రం డెఫినెట్ గా చేద్దాండి. హెల్తీ ఫుడ్స్ ఉన్న పొజిషన్ రంజేమని చెప్తాను. ప్రవీణ్ రెడ్డి ఫీల్ చేస్తున్నారు, ఓరియంట్ హోటల్స్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? లాస్ట్ ఫ్రైడే 19% బ్రేక్అవుట్ ఈ స్టాక్ లో కనిపించింది, ఒక 10% ప్రాఫిట్స్ కోసం ఎంటర్ అవుతారట. మీరే అన్నారండి, ఫ్రైడే ఆల్రెడీ ఇట్ హాస్ గాన్ అప్ బై 18-19%. సో ఇక్కడ నుంచి 10% ప్రాబ్లీ ఇట్స్ డిఫికల్ట్ నా ఉద్దేశంలో. బట్ అగైన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ స్టాక్ లో రిస్క్ టు రివార్డ్ ఈస్ వెరీ హై. ఇక్కడ రిస్క్ ఈస్ మోర్ అండ్ రివార్డ్ ఈస్ లో. సో డెఫినెట్లీ ఐ థింక్ దీనిలో వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఓ స్టాక్ లో. సో 50,000-30,000 కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ అయ్యే స్టాక్ ఇది, అండ్ ఫ్రైడే ఒక రోజే 2.7 lakh షేర్స్ అయినాయి. సో ఐ థింక్ నా ఉద్దేశంలో 52 నుంచి మేబీ 58 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ ఉంది స్టాక్ కి. సో వీఆర్ అబౌట్ 8 rupees హైయర్ ఇక్కడ నుంచి కూడా. బట్ స్ట్రిక్ట్లీ మీరు 45 rupees కింద స్టాప్ లాస్ పెట్టుకుని అంటానే కనుక కొంచెం క్వాంటిటీ అటెంప్ట్ చేయొచ్చు. సపోజ్ యూ వాంట్ టు బై మేబీ 1000, దానిలో 30% అంటే 300-400 షేర్స్ యూ హావ్ టు బై, అండ్ ప్రాబ్లీ 45 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 58 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 3 నిమిషాల సమయం ఉంది ప్రీ ఓపెనింగ్ నంబర్స్ కోసం. ఒక ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ ఈ రోజు కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. బట్ ఈ క్లోజింగ్ ఎలా అవుతుందో కూడా ప్రధానంగా మనం చూడాలి, ఎందుకంటే 10,800 దగ్గర మనకి నిఫ్టీ వస్తేనే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత పైకి ఏ స్థాయిలో వెళ్తుందని చెప్పి. బట్ మేబీ బట్ ఒక షార్ప్ డౌన్ఫాల్ కి ఇక్కడ ఒక బ్రేక్ పడినట్టే కనిపిస్తుంది. గతంలో మాదిరి మనం 10,400 గురించి మళ్ళీ 10,500 గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్న ఫీల్, ఒక పాజిటివ్ వైబ్ మార్కెట్ లో ఉంది. బట్ చూడాలి ఈ పాజిటివ్నెస్, ఈ పాజిటివ్ వైబ్ అనేది అంతకాలం పట్టు కొనసాగుతుంది అని చెప్పి. మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. కర్నూలు నుంచి లక్ష్మీ రాజ్యం అడుగుతున్నారు, ఐడిబిఐ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా అని. మొన్న ఒక మేజర్ న్యూస్ మనం చూసాం, ఎల్ఐసికి 51% మెజారిటీ స్టేక్ ఇందులో తీసుకునేందుకు ఐఆర్డిఐ కూడా ఆమోదం తెలిపింది. దాదాపు 10 నుంచి 13,000 crore కంపెనీ ఎల్ఐసి ఇందులో పంప్ చేయబోతోంది. సో ఐడిబిఐ బ్యాంక్ అయినా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో పిక్ చేసుకునేందుకు అవకాశం ఉందా ఆఫ్టర్ ఎల్ఐసి? ఐ వుడ్ సే నో అని చెప్తానండి, ఎందుకంటే ఇట్స్ లైక్ యూనో బ్యాడ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ అని మనకు ఒక 2-3 times చెప్పారు ఇప్పటి వరకు. సో దాని బదులు ఎల్ఐసి తీసుకొచ్చినట్టు దానివల్ల ప్లేలోకి. సో ఐ డోంట్ నో హౌ దిస్ ప్యాన్స్ అవుట్ అండి, ఎందుకంటే ఎల్ఐసి మనం లాస్ట్ 4 years నుంచి 2015 నుంచి చూసుకుంటే, ఐ మీన్ 2014 నుంచి చూసుకుంటే, బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్స్ లో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో పెట్టింది నెగిటివ్ లోకి వెళ్ళిపోయిందండి. ఆల్మోస్ట్ 4% ఆర్ 5% నెగిటివ్ లో ఉంది. బట్ అదే టైంలో సేమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయండి, విచ్ మీన్స్ దట్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఎల్ఐసి టేక్ ఓవర్ చేసినా కూడా దే డోంట్ హ్యావ్ మేనేజ్మెంట్ కంట్రోల్ అండి అందులో మళ్ళీ. సో డీవీఆర్ ప్రిఫరెన్షియల్ డీవీఆర్స్ అంటే డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి, దే కాంట్ హ్యావ్ మోర్ దాన్ 15%. సో మేనేజ్మెంట్ లో కూడా వాళ్ళకి సేమ్ పెద్దగా సేవ్ ఉండదు. సో ఇవన్నీ చూసుకుంటే సేమ్ ఐడిబిఐ విల్ కంటిన్యూ టు ఆపరేట్ ఎట్ దేర్ లెవెల్స్ ఓన్లీ. సో దీనికంటే బ్యాడ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఇస్ ఫార్ మోర్ బెటర్ అనేది నా ఉద్దేశం. ఐ వుడ్ సజెస్ట్ నో అండి, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్, న్యూ బిజినెస్ టు డూ, ఉన్న దాంతోనే ఎన్పిఎల్ రికవర్ చేయాలి, విచ్ ఇస్ లైక్ స్లగిష్ వేస్ట్ వెళ్తుంది. ఐ వుడ్ సే నో ఐడిబిఐ బ్యాంక్ అండి. మీరు ఒకవేళ బ్యాంకింగ్ లో ఉండాలనుకుంటే దర్ ఫార్ మోర్ బెటర్ బ్యాంక్స్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్ మీరు ఒక 4 years వ్యూ తో ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి మల్టీ బ్యాగర్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఫర్ యూ స్టాక్ ఫర్ యూ అండి. సో ఇంత ముందు అరవింద్ గారు అన్నట్టు ఎల్ఐసిని అంటే ఒక బంగారు బాతుని తీసుకొచ్చి ఇలాంటి బ్యాంకును కొనుగోలు చేయిస్తూ
చాలా తప్పు చేస్తుంది గవర్నమెంట్ అన్న ఒక నెగిటివ్ ఫీల్ ప్రస్తుతం మార్కెట్స్ లో ఉంది. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 2017-18 ఫోర్త్ క్వార్టర్ లో దాదాపు 5,600 కోట్ల రూపాయల నికర నష్టాన్ని బ్యాంక్ ప్రకటించింది. అండ్ గ్రాస్ ఎన్పిఎస్ 28% గ్రాస్ ఎన్పిఎస్. ఇంత నష్టాల్లో కొనారెళ్తున్న సంస్థను బ్యాంకును తీసుకొచ్చి ఎల్ఐసి ఇందులో డబ్బులు పంప్ చేయడం, ఇందులో మెజారిటీ స్టేక్ తీసుకోవడం, ఇది ఎలాంటి కంపెనీని బాగుపరిచేందుకు తీసుకున్న నిర్ణయమా, లేకుంటే ఎల్ఐసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఉండబోతాయన్న చాలా చర్చ ప్రస్తుతం మార్కెట్స్ నడుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఎల్ఐసి తీసుకున్న ఈ నిర్ణయం అయితే చాలా మేజర్ రాంగ్ డెసిషన్ అన్న ఫీల్ మార్కెట్స్ లో ఉంది. సో వీళ్ళు ఎలా టర్న్అవుట్ చేస్తారు ఈ బ్యాంక్ నుండి చూడాలి. విజయవాడ నుంచి గౌతమ్ మన కాలర్, అడగండి గౌతమ్. సార్, నా దగ్గర బోర్డ్ ఆఫ్ వేస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక 40% లాస్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ హోల్డర్, ఒక 2-3 ఇయర్స్ అయినా పర్లేదు. ఇప్పుడు సేల్ చేసేసి ఎఫ్ఎంసీజీ కి పోవాలా లేకపోతే కంటిన్యూ చేసినా పర్లేదా? బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరల్ బ్యాంక్, ఐ థింక్ పిఎస్యూ బ్యాంక్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండి. ఫెడరల్ ఈస్ ఓకే, 30-40% లాస్ లో ఉన్నా కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో యూ మైట్ రిగైన్ దట్ లాస్ ఏదైతే ఉందో మీద, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు ఫెడరల్ బ్యాంక్. బట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అన్నారు, ప్రాబ్లీ ఐ థింక్ దిస్ ఇస్ వేర్ యూ షుడ్ బి కేర్ఫుల్. సో ఐ థింక్ మనకి పిఎస్యూ బ్యాంక్స్ కూడా లాస్ట్ టైం ఇలానే ఫాల్స్ వచ్చి ఒక మంచి రికవరీస్ కూడా రావడం చూసాం. సో ఐ థింక్ నా ఉద్దేశంలో యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ రికవరీ అండి. 94 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అరౌండ్ 120 దగ్గరకు మేక్ బెటర్ మనీ. అది కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఫ్రంట్ లైన్ లో ఉంటే యూ కెన్ మేక్ గుడ్ మనీ అని నా సజెషన్. సో ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి, కోటక్, ఇండస్ ఇండ్ ఆర్ మేబీ మిడ్ కొద్దిగా మిడ్ క్యాప్స్ లోకి వెళ్ళాలంటే ప్రాబ్లీ ఆర్బిఎల్, ఫెడరల్ ఇలాంటి బ్యాంక్స్ లో ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ మనీ దెన్ పిఎస్యూ బ్యాంక్. సో 124 అలా పుల్ బ్యాక్ వస్తే కనుక దాని నుంచి యూ కెన్ షిఫ్ట్ టు ప్రైవేట్ బ్యాంక్స్. సో ప్రీ ఓపెనింగ్ నంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. నిఫ్టీ దాదాపు 30+ పాయింట్స్ అండ్ సెన్సెక్స్ దాదాపు 50+ పాయింట్స్ దీంతో ట్రేడ్ అవుతుంది అంటే నంబర్స్ బట్టి. సో మేబీ అంతటి పాజిటివ్నెస్ ఉండకపోవచ్చేమో, ఒక ఫ్లాట్ దీంతో మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. రూపీ దాదాపు 68.48 రూపాయలతో ఓపెన్ అయింది. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. సుకృత అడుగుతున్నారు, విశాఖ 463 లో, దిలీప్ 820, దిలీప్ బిల్డికన్ 820 లో తీసుకున్నారు, ఎగ్జిట్ అవ్వాలా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా విశాఖ ఇండస్ట్రీస్ అండ్ దిలీప్ బిల్డికన్? విశాఖ ఇండస్ట్రీస్ కూడా పీక్ నుంచి బాగా పడుతూ వస్తుంది, మల్టీ మంత్ లోస్ కట్ అయిందండి. మొన్ననే చూస్తే కనుక 566 ఏదైతే కీ సపోర్ట్ ఉందో లాస్ట్ 7 మంత్స్ లో అది కట్ అవడం చూస్తాం. సో డెఫినెట్లీ ఎగ్జిట్ అనే నా సజెషన్. ఓకే, ఫ్రైడే రోజు మంచి పుల్ బ్యాక్ రావడం చూసాం, 481 నుంచి ఆల్మోస్ట్ 513 దాకా. మేబీ ర్యాలీ కంటిన్యూ అవుతే కనుక ఐ థింక్ అనదర్ 50 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ డెఫినెట్లీ. సో 560-570 అలా వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఈవెన్ దిలీప్ బిల్డ్ కాన్ కూడా మీరు ఆల్రెడీ 200 రూపీస్ లాస్ లో ఉన్నారు. ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. సో మేబీ డౌన్ సైడ్ 100-120 రూపీస్ ఉన్నా కూడా ఐ థింక్ ఈక్వల్లీ అప్ సైడ్ కూడా ఉంది ఆ 120 రూపీస్ ఏదైతే ఉందో. సో పుల్ బ్యాక్ లో దిలీప్ బిల్డ్ కాన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, నరేష్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ అతను, రైన్ ఇండస్ట్రీస్ 250 రూపీస్ లో 1000 షేర్స్ తీసుకున్నారు, యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? అశోక్ లేలాండ్ అండ్ రిలయన్స్ నిపాన్ ప్రెసెంట్ రేట్ లో బై చేసుకుందాం అనుకుంటున్నారు, ఇస్ ఇట్ ఎ వైజ్ డిసిషన్? ఓకే, అశోక్ లేలాండ్ అయితే డెఫినెట్లీ బాగా మంచి ప్రైస్ లో కనబడుతుంది, అట్రాక్టివ్ గా. మీరు ఒకవేళ నెక్స్ట్ 2-3 ఇయర్స్ గేమ్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ బై. సేమ్ విత్ రిలయన్స్ నిపాన్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో మనకి లిస్టెడ్. సో ఫేర్ ఎనఫ్ అండి, దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ సో బోత్ స్టాక్స్ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు, 200 లో ఎంటర్ అన్నారు. సో 190 లో ఉందండి, యావరేజ్ అయితే డెఫినెట్లీ నో అండి. సో ఉన్న పొజిషన్ మేబీ యూ మే రన్, ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా ఐ థింక్ 260 లో 250. సో కొద్దిగా లాస్ట్ లోనే ఉన్నారండి, మేబీ ర్యాలీస్ అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి నేను. బట్ యావరేజ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో అండి. నాకు ఐ డోంట్ సీ ఎనీ పాజిటివ్ ఇన్ నెక్స్ట్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ లో అయితే నాకు ఐ డోంట్ సీ ఎనీథింగ్ పాజిటివ్ ఇన్ అబౌట్ దిస్ కంపెనీ. సో మేబీ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్. ఒకవేళ మీరు యావరేజ్ అయితే డెఫినెట్ నో అని చెప్తానండి. రాజేష్ అడుగుతున్నారు, రాజేష్ చౌదరి, టాటా స్టీల్ 685 లో అండ్ పానాసోనిక్ కార్బన్ 680 రూపీస్ లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకుందాం అనుకుంటారు ఈ స్టాక్ ని, చేసుకోవచ్చా టాటా స్టీల్ అండ్ పానాసోనిక్ కార్బన్? ఐ డోంట్ థింక్ అండి, యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దనే చెప్తాను. ఎందుకంటే మెటల్ స్పేస్ స్టాప్డ్ అవుట్ అరౌండ్ ఐ థింక్ 793 ఎప్పుడైతే టాటా స్టీల్ హిట్ అయిందో జనవరిలో, సమ్వేర్ ఐ థింక్ ఇట్ హాస్ స్టాప్డ్ అవుట్ అని నా ఉద్దేశం. సో ప్రాబ్లీ ఐ థింక్ యావరేజ్ అనేది ఐ డోంట్ థింక్ ఈ షుడ్ అండి, ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. బట్ అగైన్ ఈ స్టాక్ ని ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతాం మనం చూస్తాం. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక రేంజ్ వుడ్ బి 487 అండ్ మేబీ 700. సో 500-700 రేంజ్ మనం ఎస్టాబ్లిష్ చేసినా కూడా మేబీ క్లోజ్ టు 500 మీరు అటెంప్ట్ చేయొచ్చు.
అండ్ 700 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే మీరు చేయాలి. నల్గొండ నుంచి నరేష్ మన కాల్. హలో, అడగండి నరేష్. ఎల్ఎన్టీ ఫ్యూచర్స్ లో బై చేశాను 12/20. ఏదండి ఎల్ఎన్టీ అండి? ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ ఫ్యూచర్స్ లో బై చేశాను 12/20 లో. మదర్సన్ ఉంది 295 లో బై చేశాను ఫ్యూచర్స్ లోనే. ఓకే, ఈ రెండు ఇప్పుడు పొజిషన్ హోల్డ్ చేస్తే 5,000 చెప్తారా? ఓకే, L&T 1220, Motherson Sumit 295. ఎక్సలెంట్ అండి. బేసికల్ ఐ థింక్ మీరు కౌంటర్ ట్రెండ్ ప్లే చేశారు మార్కెట్ లో. ఎల్ఎన్టీ లాస్ట్ 2 వీక్స్ గా చూస్తే 1420 నుంచి 1220, 200 రూపీస్ పడ్డాక మీరు బాటమ్ లో పిక్ చేశారు. ఐ థింక్ యూర్ లక్కీ అండ్ ఐ థింక్ మీ స్ట్రాటజీ వాస్ గుడ్. సో ఆల్రెడీ యూఆర్ గెయినింగ్ 50 రూపీస్ అండి. సో నా సజెషన్ ఐ థింక్ దేర్ ఇస్ ఎ కీ రెసిస్టెన్స్ ఎల్ఎన్టీ కి 1316 పైన. సో 1275 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇంకో 30-40 రూపీస్ మేబీ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది ఎల్ఎన్టీ లో. సో డెఫినెట్లీ ప్రొటెక్టివ్ స్టాప్ మీరు పెట్టుకోవాలండి. మీరు 1225 లో కొన్నారు, ఐ థింక్ 1250 ఇస్ యువర్ స్టాప్ లాస్. 1275 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ అరౌండ్ 1300 నుంచి 1320 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ ఐ థింక్ మదర్సన్ సుమి టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్, బట్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే. 295 లో కొన్నారు, కరెంట్లీ 284 ఉంది. స్వింగ్ లో ఏదైతే ఉందో 275 షుడ్ బి ద స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి 10 రూపీస్ కింద మిస్టేక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి మదర్సన్ సుమిలో. అండ్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా రికవర్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అప్ సైడ్ 15-20 రూపీస్ పొటెన్షియల్ ఉంది. మేబీ అరౌండ్ 300-305 మధ్యలో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. రాజేష్ అడుగుతున్నారు చెన్నై నుంచి నెస్కో అనే స్టాక్ ని ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? నెస్కో ప్రస్తుతం 5-520 స్టాక్ అవుట్ అవుతుంది. ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కోసం ఐ డోంట్ థింక్ అండి. ఇట్స్ లెస్ నోన్ నేమ్ బేసికలీ. ఐ థింక్ 520 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ వాల్యూమ్స్ కూడా పెద్దగా అవ్వవు ఈ స్టాక్ లో. సో పర్ డే వాల్యూమ్ చూస్తే కనుక 10,000-12,000 మధ్యలో అయ్యే స్టాక్. బట్ అగైన్ ఇలాంటి స్టాక్ లో మీరు కొనాలి అంటే యూ షుడ్ హావ్ సమ్ స్టాప్ లాస్. సో 650 రూపీస్ నుంచి ఆల్రెడీ స్టాక్ మనకి 520 దాకా పడుతుంది విషయం. 130 రూపీస్ ఆల్రెడీ పడింది లాస్ట్ 4-5 మంత్స్ లో. బట్ 2017 సెప్టెంబర్ లో ఇస్ 476. సో ప్రాబ్లీ 520 నుంచి 500 మధ్యలో 1 or 2 ప్రైస్ పాయింట్స్ మీరు అక్యూమిలేట్ చేయండి. దట్ టు వెరీ లెస్ క్వాంటిటీ నిస్కోలో. అండ్ 475 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 605 నుంచి 635 మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్ లాగా మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రసాద్ మన కాలర్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నేను ఒకరండి 63 టెక్నాలజీస్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. దానికి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పగలరు? ఒకరంజీ 63 అది తగ్గింది, మళ్ళీ పెరిగింది. అప్పుడు నేను తీసుకున్నాను, ఇప్పుడు డబుల్ అయిపోయింది. 63 టెక్నాలజీస్ అది మీరు కొంచెం సజెస్ట్ చేయగలరు? రెండు ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు అండి. అంటే బాగా లో నుంచి పెరిగాయి కానీ బట్ సమ్హో ఇప్పటికీ రెండు కంపెనీల మీద నెగిటివ్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ నో అండి, రెండు కూడా స్పెక్యులేటివ్ స్టాక్స్. సో మీరు చూస్ చేసిన కంపెనీస్ వక్రంజీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 530 రూపీస్ నుంచి 35 రూపీస్ అయిన స్టాక్. సో 35 రూపీస్ అయింది 100 అవుతాం, ఇట్స్ వెరీ ఈజీ. సో వీ షుడ్ సీ దట్ వే అండి. సో 30 నుంచి 60 అయింది కదా అని మనం మిస్ అయ్యామనుకోవాల్సిన అవసరం అయితే లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మీరు అదే అరౌండ్ 500-200 పడ్డాక అప్పుడు కొందాం అనుకుంటే యూ షుడ్ లాస్ట్ యువర్ వెల్త్ యాక్చువల్లీ. సో ఇలాంటి స్టాక్స్ జోల్కి వెళ్ళిపోవటమే నా మంచిదని నా సజెషన్. బట్ ఇన్ కేస్ యూ హావ్ మనీ టు స్పెక్యులేట్ అండ్ మనీ ఒక పోర్షన్ ఆఫ్ మనీ ఇఫ్ యూ వాంట్ లూజ్ ఇన్ ద మార్కెట్ ఇలాంటి స్టాక్స్ బెట్ చేయాలి. అదర్వైజ్ వీ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. రమేష్ అయ్య గారి అడుగుతున్నారు హిమాద్రి స్పెషాలిటీ యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారట. ఆల్రెడీ 2000 షేర్స్ 263 లో హోల్డ్ చేస్తున్నారు. ఇంకొక 1000 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. పిక్ చేసుకోవచ్చా హిమాద్రి స్పెషాలిటీ? 263 చాలా హై ప్రైస్ అండి. లాస్ట్ 1 ఇయర్ లో అయితే ఆ ప్రైస్ రాలేదు. ఆల్మోస్ట్ 190 అనుకుంటాను. సో మేబీ ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను అండి. మీరు కొద్దిగా హెవీ క్వాంటిటీ కూడా తీసుకున్నారు 2000 షేర్స్ అని అంటే నథింగ్ రాంగ్ విత్ ద ఫండమెంటల్స్ అండి. ఓకే, ఇట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్ అయింది. మీరు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా టాప్ లైన్ బాగానే పెరిగిందండి, ఒక 10% చూపించారు. కాకపోతే ఏంటంటే బాటమ్ లైన్ లో కొద్దిగా ఫ్లాటిష్ గా నెంబర్స్ వచ్చాయి. సో పర్వాలేదండి, ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్. కాకపోతే ఏంటంటే టైం అయితే డెఫినెట్ గా నాట్ ఫేవర్ చేయట్లేదు. అట్లీస్ట్ మీరు ఒక నెక్స్ట్ 9-12 మంత్స్ అనేది డెఫినెట్ గా వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో డెఫినెట్ గా యావరేజ్ అయితే చేయదు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. యూ విల్ గెట్ యువర్ ప్రైస్ అండి, నాట్ అ బిగ్ డీల్. తణుకు నుంచి నాగేశ్వరరావు అడుగుతున్నారు అజంతా ఫార్మా 980 రూపీస్ లో తీసుకున్నారట ఈ సిరీస్ లో. స్టాప్ లాస్ అండ్ లెవెల్స్ ఆర్ ది స్టాక్ అజంతా. యా 980 ఇస్ ఓకే అండి. మీరు తీసుకున్న ప్రైస్ ఆల్మోస్ట్ ఇట్స్ దేర్ ఓన్లీ. సో స్టాక్ మనం చూస్తే కనుక 900 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 1120 అంటే 220 రూపీస్ పడి మళ్ళీ ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. బట్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. ఇలాంటి స్టాక్స్ లో స్టాప్ లాస్ చాలా దూరం ఉంటుంది. అదేవిధంగా పెరిగినప్పుడు కూడా అంతే ఫాస్ట్ గా పెరుగుతుంది. సో 980 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రొటెక్ట్
టు అంటే ఇఫ్ యూ వాంట్ నియర్ టర్మ్ స్టాప్ లాస్ 960 స్టాప్ లాస్ అండి, విచ్ ఇస్ అబౌట్ 20 rupees ఫ్రమ్ డౌన్. లేదు ఇఫ్ యూ వాంట్ రీజనబుల్ స్టాప్ లాస్ మీరు ఒక 80 rupees కింద కూడా యూ క్యాన్ పుట్ ఏ స్టాప్ లాస్ అంటే 900 కింద స్టాప్ లాస్ పెట్టమని నా సజెషన్. అండ్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఇస్ 1126, ప్రాబ్లీ అక్కడ దాకా మళ్ళా రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 140 rupees అప్ సైడ్ అండ్ 80 rupees డౌన్ సైడ్ కాబట్టి హోల్డ్ విత్ స్టాప్ లాస్. మరొక 5 నిమిషాల్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి, వాటి వివరాలు మనం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం అటెండ్ చేద్దాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మన కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, చైతన్య. నమస్కారం అండి, చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్ 500 చేసుకున్నాను అండి, 750 rupees లో. 750 లోనా చైతన్య గారు? ఓకే, 500 షేర్స్ 750 లో కొన్నాను సార్, హెరిటేజ్ ఫుడ్స్. ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కొంత ఎవరేజ్ చేయమంటారా ఏంటి పరిస్థితి? ఈ మధ్య డైరీ రిలేటెడ్ స్టాక్స్ అని బాగా పడుతున్నాయి, హెరిటేజ్ ఫుడ్స్ కూడా పీక్ నుంచి బాగా కరెక్ట్ అవుతూ వస్తున్న స్టాక్, 750 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు? ప్రాబ్లీ కొద్దిగా హై ప్రైస్ లో మీరు కొన్నారండి స్టాక్ ని, ట్రేడింగ్ ప్యాటర్న్ గమనిస్తే గనక ఐ థింక్ 250 rupees నుంచి క్లోజ్ టు 850 rupees పెరిగిన స్టాక్. సో ఇట్స్ ఓన్లీ రీట్రేసింగ్, సో డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయాలని నా ఉద్దేశం. 610 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మొన్నటి స్వింగ్ లో చూస్తే గనక 566 దాకా రావటం చూసాం. నా ఉద్దేశంలో 520 ఏదైతే 2017 జూలై లో ఉందో ప్రాబ్లీ అదొక స్ట్రాంగ్ బేస్ లాగా మనం అనుకోవచ్చు. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 1.5-2 years వీ ఉండాలి స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే. సో డెఫినెట్లీ హెరిటేజ్ మీరు 750 కొన్నారు అదైతే హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ ప్రాబ్లీ 520 అలా వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు. హట్సన్ పరాగ్ కూడా సేమ్ ఇదే స్పేస్ లో ఉన్న స్టాక్స్ పడుతూ వస్తున్నాయి, ఇండస్ట్రీలో ఉన్న ఈ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ వీక్ అవుతున్నాయి. సో న్యూస్ ఉందేమో చూడాలి. మౌనిక అడుగుతున్నారు, బాలాజీ అమైన్స్, నవీన్ ఫ్లోరిన్, హిమాద్రి, దీపక్, ఈ కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ లో ఏది బెస్ట్ బెట్ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ హిమాద్రి ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ హిమాద్రి స్పెషాలిటీ ఆల్ మంచి కరెక్షన్ కూడా అవడం చూసాం, దో స్టాక్ 40-50 rupees నుంచి క్లోజ్ టు 200 దాకా వెళ్ళింది, ఇప్పుడు అరౌండ్ 125 మధ్యలో 125 అరౌండ్ ట్రేడ్ అవుతుంది స్టాక్. సో బిట్వీన్ 125 అండ్ మేబీ మార్కెట్ బాగా స్టీపర్ కరెక్షన్స్ వస్తే 85 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ స్టాక్ లో. సో ఈ స్టాక్ ని 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుమిలేట్ చేయమని చెప్తాను. లేదు ఇఫ్ యూ హావ్ మంత్లీ ఫ్లో ఉంది క్యాష్ ఫ్లోస్ అంటే కనుక ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. సో జస్ట్ 50-55 seconds మనకు టైం మిగిలి ఉంది. సో ఒక పాజిటివ్ టు ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. కొన్ని స్టాక్స్ లైక్ ఇవాళ మనకి అనుకున్నట్టు ఆటో రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ కొద్దిగా మొమెంటం కనిపించింది, బికాజ్ మంచి నెంబర్స్ ని మోస్ట్ ఆఫ్ ద ఆటో నెంబర్స్ పోస్ట్ చేశారు. లైక్ మారుతి 30+ దాకా నెంబర్స్ పోస్ట్ చేస్తే అటు మహీంద్రా అండ్ టాటా మోటార్స్ కూడా డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ మనం పోస్ట్ చేయడం చూస్తున్నాము. సో ఈ స్టాక్స్ లో కూడా కొద్దిగా మనకు యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అండ్ ఐడిబిఐ సంబంధించిన స్టాక్ లో కూడా ఇవాళ మనకి యాక్టివిటీ కనిపించింది, ఎందుకంటే మొన్న ఐఆర్డిఏ 51% స్టేక్ కొనుగోలు చేసింది, ఎల్ఐసికి పర్మిషన్ ఇచ్చింది. సో ఆ స్టాక్ లో కూడా మనకు ఒక పాజిటివ్ యాక్షన్ కనిపించవచ్చు. సో ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో అందులో ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా లేకుంటే ఇదే గ్రోత్ ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నది చూడాలి. జస్ట్ ఒక 3-4 seconds మనకు ఉంది, చూడాలి ఎలాంటి ఓపెనింగ్స్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని. సో ఓపెనింగ్ బెల్ మనకు మోగింది దాదాపు 14 పాయింట్లు 15 పాయింట్ల లాభంతో, అండ్ జస్ట్ ఒక 10 పాయింట్స్. సో ఫ్లాట్ అయిపోయింది మార్కెట్ 10,717 లెవెల్స్ దగ్గరే మనకు నిఫ్టీ ప్రారంభమైంది. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకున్న అడ్వాన్సెస్ దాదాపు 760 అడ్వాన్సెస్ ఉంటే 216 డిక్లైన్స్ ఉన్నాయి. సెన్సెక్స్ కూడా మనం అనుకున్నట్టు జస్ట్ ఒక 13-14 పాయింట్స్ మాత్రమే గెయిన్స్ లో కనిపిస్తుంది. సో చాలా అబ్సల్యూట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇదని చెప్పుకోవాలి. పెద్దగా మనకి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మొమెంటం అయితే కనిపించట్లేదు. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్ మ్యాటర్ నెగిటివ్ లోకి జారుకుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% గెయిన్స్ తో, ఐటీ ఇండెక్స్ లో కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాం. పిఎస్సీ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ కూడా కొద్దిగా బయింగ్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది. టాటా స్టీల్ ఒక 3% గెయిన్స్ లో ఉంది, అండ్ బజాజ్ ఆటో కూడా ఒక 2.5-3% గెయిన్స్ లో మనం చూస్తున్నాము. అడ్వాన్స్ డిక్లైన్స్ జాబితా ప్రకారం చూసుకున్నా కూడా ఒక మైన్యూట్ ఒక
గెయిన్స్ మాత్రమే ప్రస్తుతం మార్కెట్స్ లో ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. జూన్ ఆటో సేల్స్ మనకు మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ లైక్ బజాజ్ ఆటో ఆల్మోస్ట్ 2.5% గెయిన్స్ లో ఉంది. మారుతి జస్ట్ ఒక 1% మాత్రమే లాభాలకు పరిమితం అయింది. 8899 దగ్గర నెంబర్స్ కనిపిస్తున్నాయి జూన్ ఆటో ఇంపాక్ట్. అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా 1% గెయిన్స్ తో మళ్ళీ 900 రూపీస్ మార్క్ క్రాస్ చేసి 905-906 దగ్గర స్టాక్ కూడా ఉంది. ఎనీ స్టాక్స్ ట్రేడింగ్ కోసం ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా? No, I think predominantly ఆటో స్పేస్ కొద్దిగా పాజిటివ్ గా ఉందండి, బికాస్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ మేబీ. సో నా ఉద్దేశంలో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. ఐ థింక్ మార్కెట్ ని సెటిల్ అవనియాలి. మెటల్స్ అయి కొద్ది వీక్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ టాటా స్టీల్. సో నాల్కో వేదాంత ఇవన్నీ కొద్ది వీక్ గా ఉన్నాయి. సో ప్రాబ్లీ ఐ థింక్ వన్ క్యాన్ లుక్ అట్ రేమండ్స్ అండి. రేమండ్స్ ఆల్రెడీ మనకి ఇట్ హాస్ గాన్ టు 905 అరౌండ్, డబల్ బాటమ్ ఫార్మేషన్ రావటం చూస్తున్నాం. నా ఉద్దేశంలో రేమండ్ వన్ క్యాన్ లుక్ 915 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 915 అండ్ 905 వన్ టూ ప్రైస్ పాయింట్ షార్ట్ టర్మ్ కోసం కూడా అక్యూమిలేట్ చేయొచ్చు 10 రూపీస్ డిప్ లో. అండ్ 895 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 949 ఈ సెటిల్మెంట్ లో అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఐడిబిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 3-3.5% లాభాలతో ప్రారంభమైంది. 57 రూపాయల దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. ఎన్సీసీ మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి పికప్ అవడం మనం చూస్తున్నాం. 2.5-3% గెయిన్స్ లో ఎన్సీసీ ఉంది. 99 రూపీస్ దగ్గర స్టాక్ మళ్ళీ కోట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే సినారియోలో 93-94-95 లెవెల్స్ దాకా వచ్చి మళ్ళీ 120 లెవెల్స్ దాకా పెరిగింది. మళ్ళీ అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఆల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. సన్టీవ్ కూడా ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్ తో మనం చూస్తున్నాము. సో స్టాక్ స్పెసిఫిక్ అండ్ న్యూస్ రిలేటెడ్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రమే మనకి స్టాక్స్ లో ఉంది. మరి కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఎస్విఎస్ రావు అడుగుతున్నారు, ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ ఫ్యూచర్స్ లో అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే చేసుకోవచ్చా? కెనరా బ్యాంక్ డెఫినెట్లీ అవాయిడ్ అండి. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ ఐ థింక్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అండ్ దే వోంట్ పర్ఫార్మ్ నా ఉద్దేశంలో. ఐసీఐసీఐ బ్యాంక్ రిస్కీ బెట్ అవుతుందండి. ఐ థింక్ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 259 ఈజ్ యువర్ స్టాప్ లాస్. సో కొద్దిగా డిప్ కోసం వెయిట్ చేయండి. 273 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 15 రూపీస్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ ఉంది, అదేవిధంగా 15 రూపీస్ అప్ సైడ్ ఐ థింక్ బుక్ ప్రాఫిట్ లెవెల్స్ ఉన్నాయి. సో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా లేదు. బట్ ఐసీఐసీఐ బ్యాంక్ మేబీ ఒక 10 రూపీస్ పడితే కనుక అరౌండ్ 63 దగ్గర లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అప్పుడు రిస్క్ టు రివార్డ్ బాగుంటుంది. 58 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 85 వరకు ఐ థింక్ వన్ క్యాన్ వెయిట్. అండ్ స్నేహలత అడుగుతున్నారు, కెపాసైట్ ఇన్ఫ్రా కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం బెట్ చేసుకోవచ్చా? కెపాసిటీ ఇన్ఫ్రా మనకు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ లిస్ట్ అయిందండి. 270 కొద్దిగా మంచి ప్రైస్ లోనే కూడా మనకు ఆల్మోస్ట్ బాగా పీక్ ప్రైస్ లో లిస్ట్ అయిందండి. ఇది కరెక్షన్ వైజ్ గా బాగా జరిగింది. వీళ్ళు ఏంటంటే ఎక్విప్మెంట్ లీజ్ చేస్తారండి మనకి. ఇప్పుడు గుంటూరు దగ్గర కూడా చిన్న ప్రాజెక్ట్స్ రామకృష్ణ వినీజ్ అనుకుంటాను, వాళ్ళకి వీళ్ళే సప్లై చేస్తారండి. సో దే హ్యాండిల్ సైట్స్, వాళ్ళకి ఎక్కువగా ప్రెసెన్స్ అయితే అహ్మదాబాద్ అండ్ ముంబైలో ఉందండి. సో డెఫినెట్ గా ఎస్ అని చెప్తారండి. మంచి ప్రైస్ లో కూడా కోట్ అవుతుంది, 270 రూపీస్ లో. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే పాజిటివ్ గా ఇచ్చారండి వీళ్ళు. కొద్దిగా ఫ్లాటిష్ గా ఉన్నా కూడా బాటమ్ లైన్ లెవెల్లో టాప్ లైన్ లెవెల్లో ఆల్మోస్ట్ ఒక 10% గ్రోత్ చూపించారు. డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు. యా డెఫినెట్లీ స్టాక్ టు ఓన్ అండి. సో కొన్ని స్టాక్స్ లైక్ నారాయణ హృదయాలయ చాలా కాలం పాటు కన్సల్టేషన్ ఉన్న స్టాక్, ఇది 12% దాకా జంప్ వచ్చింది స్టాక్ లో, 262 దగ్గర కోట్ అవుతుంది. జైన్ ఇరిగేషన్ దాదాపు 10% లాభాలతో ఉంది. ఐడిబిఐ బ్యాంక్ కూడా 6% లాభాలతో 58 రూపాయల దగ్గర కోట్ అవుతుంది. డెన్ నెట్వర్క్స్ 5.5%. రైల్ ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ 5% అప్పర్ సీలింగ్ దగ్గర ఫ్రీజ్ అయింది ఇవాళ 202. అండ్ వక్రంజి 70 రూపీస్ మార్క్ దగ్గర చేరుకుంది, 5% ఇవాళ కూడా అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. అండ్ 35 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ చాలా స్ట్రాంగ్ గా పెరిగింది లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి. ఆర్తి ఇండస్ట్రీస్ 4% డౌన్. అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ 3%. కేఆర్బిఎల్ మరొక నష్టం చూస్తున్నాం, ఇవాళ కూడా 3% దాకా నష్టపోయింది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ అండ్ బలరాంపూర్ చిన్న హెక్సావేర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2-4% లాస్ లో కోట్ అవుతున్న స్టాక్స్. సో 24 పాయింట్స్ డౌన్ నిఫ్టీ. సో అనుకున్న దానికంటే వీక్నెస్ ఇంకా ఎక్కువగానే ఉంది. 10,687 దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. 10,700 మార్క్ దిగువకు ప్రస్తుతం నిఫ్టీ వచ్చింది. సో చూడాలి డౌన్ సైడ్ ఇంకా వాళ్ళు ఎంత దాకా వెళ్తుందని చెప్పి. బ్యాంక్ నిఫ్టీ ఇంత ముందు కూడా అనుకున్నట్టు ఓపెనింగ్ లో బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చేమో. 105 పాయింట్స్ డౌన్ తో బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతోంది. రాజర్ ఎనీ వ్యూ ఆన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్? ఇంతకుముందు అనుకున్నట్టు లో నుంచి ఆల్మోస్ట్ 15% దాకా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. సో ఇక్కడ ఒక కన్సల్టేషన్ టు నెగిటివ్ నెస్ బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. ప్రాబ్లమ్ ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే నిఫ్టీ చూస్తే కనుక డెఫినెట్లీ 10,550 లెవెల్ ఏదైతే ఉందో అది మన ఎక్స్పైరీ రోజు రావడం చేసాం. వేరస్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉన్నప్పటికీ ప్రీవియస్ స్వింగ్ లో బ్రీచ్ అవ్వలేదు.
మేబీ మీరు అన్న రీజన్ ఒక విధంగా కరెక్టే కావచ్చు, ఎందుకంటే అవుట్ పర్ఫార్మెన్స్ చేసిన ఎనీ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీ స్టాక్ ప్రాబ్లీ అండర్ పర్ఫార్మెన్స్ వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ అగైన్ మనకు కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక 26,069 కట్ అవ్వాలి. సో అన్లెస్ 26,069 కట్ అవుతేనే మనకి బేరిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇన్ కేసు నిఫ్టీ మళ్ళా మామూలుగా పెరుగుతూ ఉంటే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ ఇట్ మైట్ నాట్ బ్రీచ్ ఇట్స్ ప్రీవియస్ లో. సో 26,069 అరౌండ్ లోనే అక్కడే సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో అరౌండ్ 200 పాయింట్స్ కింద డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. సో యూ షుడ్ గో బై ఇండివిజువాలిటీ ఈవెన్ ఇండిసీస్ లో కూడా. ప్రాబ్లీ 150 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక లాంగ్ స్కే ఇట్స్ అడ్వైజబుల్ అండ్ నా సజెషన్. అండ్ ఎనీ వ్యూ ఆన్ ఎన్సీసీ? ఎన్సీసీ కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ మార్క్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. మార్కెట్ పడినప్పుడు కొద్ది గొప్ప ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, అండ్ పెరిగినప్పుడు కూడా అంతే ఫస్ట్ గా అప్సైడ్ రియాక్ట్ అవుతుంది. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ హై బీటా అండి. ప్రాబ్లీ మనం లాస్ట్ టైం చూస్తున్నాం, ఎప్పుడైతే బిలో 100 షేర్స్ ఆర్ ప్రాబ్లీ బిలో 200 షేర్స్ ఏవైతే ఎఫ్ఎండో లో ఎక్స్పైరీ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని హెవీగా బీటన్ డౌన్ అయినాయి లాస్ట్ థర్స్డే చూస్తే కనుక. ఫర్ ఇన్స్టాన్స్ ఎన్సీసీ చూస్తే కనుక 114 నుంచి 5 డేస్ లోనే ఆల్మోస్ట్ 90 రూపీస్ దాకా పడుతుంది చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి షార్ప్ మూవ్స్ వస్తాయో అలానే అప్ మూవ్స్ కూడా మనం చూస్తామండి. నా ఉద్దేశంలో 102.85 కి రెసిస్టెన్స్ షార్ట్ టర్మ్ లో. సో ఇన్ కేసు ఇది 102.85 దాటింది అంటేనే మనం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ ఈ స్టాక్ కి 90 రూపీస్ నుంచి ప్రాబ్లీ 112 దగ్గర రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇట్స్ హై బీటా స్టాక్, ఇట్స్ నాట్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఫర్ ట్రేడింగ్. ప్రాబ్లీ స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి స్టాక్స్ లో దే షుడ్ ట్రేడ్. శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, అంబుజా సిమెంట్స్ 207 లో, ఇండియా సిమెంట్స్ ఆల్మోస్ట్ 104 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? సిమెంట్ స్పేస్ ఓకే అండి, సిమెంట్ స్పేస్ లో ఉండడం కరెక్టే, బట్ ఇండియా సిమెంట్స్ ఇస్ నాట్ ఎ గుడ్ బెట్ అని నా ఒపీనియన్ అండి. ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. అంబుజా సిమెంట్ ఇస్ రిలేటివ్లీ బెటర్, కొద్దిగా మనకి అప్సైడ్ కనబడవచ్చు, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది కాబట్టి. ఐ థింక్ ఏసీసీ ఇస్ ఎ బెటర్ బెట్ దాన్ ఇండియా సిమెంట్స్ అండి. యూ షుడ్ గో విత్ ఏసీసీ అనేది నా ఒపీనియన్. వీళ్ళ కొద్ది నార్త్ ఇండియాలో ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ డెఫినెట్లీ మనకి ఇండియా సిమెంట్ సౌత్ ఇండియాలో ఉంటుంది. నార్త్ ఇండియాలో సిమెంట్ ప్రైజెస్ కూడా రిలేటివ్లీ కొద్దిగా కాస్ట్లియర్ అండి, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఐ థింక్ 5% అని అనుకుంటాను. సో డెఫినెట్లీ ఏసీసీ ఇస్ ఎ బెటర్ బెట్ దాన్ ఇండియా సిమెంట్స్. ఏషియన్ గ్రానైట్ గురించి రాజు జయరాజు అడుగుతున్నారు, 520 రూపీస్ లో బై చేశాడ, యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా ఏషియన్ గ్రానైట్ కోలుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించలేదు మనకి. ఆల్మోస్ట్ 670 నుంచి స్టీప్ ఫాల్, ఆల్మోస్ట్ మనకి 50% అయిపోయింది స్టాక్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదన్నా యావరేజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుందా? ఐ డోంట్ థింక్ అండి. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దని చెప్తున్నాం. ఐ థింక్ సమ్ మీనింగ్ఫుల్ పుల్ బ్యాక్స్ వచ్చినాక, మార్కెట్ స్టెబిలిటీ వచ్చినాక, ఒక స్టేజ్ తర్వాత ఓకే బాటమ్ అవుట్ అయిపోయింది అనుకున్నప్పుడే యావరేజ్ చేయాలండి. అదర్వైజ్ వీ డోంట్ నో వేర్ ద బాటమ్ ఈస్. సో 20% పడ్డప్పుడు కూడా యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, అలానే 50% పడ్డప్పుడు కూడా. సో ఐ థింక్ యూ షుడెంట్ నా ఉద్దేశంలో. విజయ్ బాబు అడుగుతున్నారు, ఏబి క్యాపిటల్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పిక్ చేసుకోవచ్చా? ఏబి క్యాపిటల్ లాంగ్ టర్మ్ అని అంటే, ఐ మీన్ డెఫినెట్లీ ఇదేంటంటే స్టాక్ బాగానే ఉంటుందండి, కాకపోతే ఏంటంటే యూ షుడ్ కంటిన్యూస్లీ వాచ్ ద స్టాక్ అనేది నా ఒపీనియన్ అండి. సో మేబీ ఏంటంటే డెఫినెట్లీ ఒకే ప్రైస్ పాయింట్ కాదండి, 2-3 ప్రైస్ పాయింట్స్ లో బాగా బీట్ అయిన స్టాక్ అండి, బట్ నథింగ్ రాంగ్ విత్ ద ఫండమెంటల్స్. ఐ థింక్ దే విల్ గ్రో, మీకు రీసెంట్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి, కాకపోతే 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎంటర్ అవ్వమని చెప్తానండి. ఓకే, అండ్ మళ్ళీ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా బయింగ్ వస్తుంది. రెయిన్ ఇండస్ట్రీస్ ఇంతకుముందు అనుకుంటే 5% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది, గ్రాఫైట్ ఇండియా కూడా 5% అప్పర్ సీల్ తో 882 దగ్గర లాక్ అయింది. జే కుమార్ ఇన్ఫ్రా అండ్ ట్రెంట్ హెచ్ఈజీ కూడా ఆల్మోస్ట్ ఒక 4% గెయిన్స్ తో 3450 దగ్గర కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఈసారన్న ఈ అప్ములో ఇద్దరు గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ లాంటి స్టాక్స్ తమ లైఫ్ టైమ్ హైని బ్రీచ్ చేసే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే వన్ మోర్ అప్పర్ సర్క్యూట్ మేబీ గ్రాఫైట్ ప్రీవియస్ లైఫ్ టైమ్ హైని బ్రీచ్ అవ్వచ్చు. ఐ థింక్ లాస్ట్ టైం కూడా ఇదే ప్యాటర్న్ చూసాం అండి. ఐ థింక్ 905 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ 630 దాకా రావడం చూసాం, అండ్ అగైన్ 630 నుంచి ఆల్మోస్ట్ ఎక్స్టెండింగ్ టాప్ అవడం చూసాం. సో నా ఉద్దేశంలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఎవ్రీ అదర్ డే సమ్ అదర్ బ్రోకింగ్ హౌస్ ఈస్ గివింగ్ ఏ బై ఫర్ గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ ఎస్పెషలీ. సో మధ్యలో ఐ థింక్ మొన్న మెక్వరీ హాస్ గివెన్ బై దెన్, అంతకుముందు జెఫ్రీస్ ఇచ్చాడు. ఐ థింక్ ప్రాబ్లీ దిస్ టైమ్ ఇట్ క్యాన్, బట్ ఐ థింక్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్స్ రెండు కూడా. సో నా ఉద్దేశంలో ఇఫ్ వన్ వాంట్స్ టు బై, బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు, బట్ స్ట్రిక్ట్లీ 740 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. 870 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ దీనిలో ఒక వన్ గుడ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి స్టాక్స్ లో వన్ గుడ్ రిజల్ట్ ప్రాబ్లీ 20-30% ఇట్లానే పెరుగుతాయి స్టాక్స్. సో ఇట్స్ గుడ్ ఫర్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ఈ స్టేజ్ లో, బట్ ట్రేడర్ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ బిలో 740 అంటే 130 రూపీస్ కింద,
అండ్ స్టాక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ఇట్ టు క్లోజ్ అబౌ ఇట్స్ లైఫ్ టైమ్ హై. సో నా ఉద్దేశంలో 910 అబౌ అట్లీస్ట్ 3 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఓపెన్ అప్ అవుతుంది. దట్ ర్యాలీ క్యాన్ లీడ్ ఇట్ టు మేబీ 1070 నుంచి 1100 దాకా అప్ సైడ్. సో ఆల్ ఇన్ ఆల్ 100 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ 300 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి వన్ క్యాన్ ట్రై అండ్ బై ఆన్ డిప్స్ అని నా ఉద్దేశం. సో నిఫ్టీ 35 పాయింట్స్ డౌన్ తో కోట్ అవుతుంది. వన్ లాస్ట్ టైం రాజేంద్ర గారు, బాటా ఒకటి అక్యుములేషన్ బాగా జరుగుతుంది అండ్ రికార్డ్ హై దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మేబీ అప్ సైడ్ ఎంతవరకు బాటాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈసారి ఫోర్ ఫిగర్ మార్క్ ఏమన్నా బాటా క్రాస్ చేయొచ్చు? హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి ఇది. సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక 653 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 864 పెరిగింది, అంటే 250 రూపీస్ పెరిగింది. వేరాస్ నిఫ్టీ వేరే స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 30-40% పడ్డాయి. సో అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్తుంది. దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ బాటా ఇండియా. సో ఫోర్ ఫిగర్ ఐ థింక్ మచ్ బియాండ్ దట్ అనే నా ఉద్దేశం. ఫోర్ ఫిగర్ ఈస్ ఓన్లీ 150 రూపీస్ అవే. సో 1000 ప్రాబ్లీ ఇట్స్ క్యాన్ క్రాస్ ఈజీలీ. బట్ ఇది కూడా కొద్ది హై బీటా స్టాక్. దీని మూవ్స్ మనం చూస్తే కనుక అట్లీస్ట్ 10% అప్ అండ్ డౌన్ మూవ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే ఇలాంటి స్టాక్స్ ని డిప్స్ లో పిక్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లీ 30% ఫ్రమ్ హియర్ అండ్ నా ఉద్దేశం అరౌండ్ 250 రూపీస్ ఇస్ క్లోజ్ టు 1100 రూపీస్ దాకా నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో అప్ సైడ్ పొటెన్షియల్ బాటాకు. ఫైన్, మనకు ప్రస్తుతం సమయం మించుతోంది. జస్ట్ 31 పాయింట్స్ డౌన్ తో అండ్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ తో సెన్సెక్స్ కోల్ అవుతుంది. ఉంటే ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. స్టే విత్ అస్.